హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం బీఎస్కే జాబ్స్ అనేటువంటి పేరుతో ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది సో దీని ద్వారా టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కంప్లీట్ కోర్స్ని సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో నేను మీకు యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఈ కోర్స్ను ఓపెన్ చేయండి ఇక్కడ మీకు కొన్ని ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది ఇవి చూడండి చూసి మీకు నచ్చితేనే ఈ కోర్స్ అయితే మీరు తీసుకోవచ్చు సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని బైలింగ్ వల్ల బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకు యూజ్ అయ్యే విధంగా ఈ కోర్సుని ప్రిపేర్ చేయడం జరిగింది సో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఆర్ఎస్బి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాపులర్ ఎడ్యుకేషనల్ సంస్థకి సంబంధించినటువంటి కోర్సెస్ అండి ఇవి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి కోర్సెస్ అయితే ఇందులో ఉంటాయి సో అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ వీటికి సంబంధించిన శాంపుల్ కంటెంట్ చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అలాగే తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది కదా సో దీనికి సంబంధించిన మెటీరియల్ని ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి శాంపుల్ పీడిఎఫ్ కూడా చూసి మీరు ఈ పర్టికులర్ మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి ఈ కోర్సెస్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే పదకొండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి క్రమబద్ధీకరించాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు కాంట్రాక్టు క్రమబద్ధీకరణకు ఆర్థిక అవరోధం అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో వీరి యొక్క క్రమబద్ధీకరణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి తమ కొలువులను త్వరగా క్రమబద్ధీకరించాలని చెప్పేసి వినతులు ఇవ్వడం మంత్రుల చుట్టూ తిరగడమే సరిపోతుంది కానీ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి క్రమబద్ధీకరణ చేయట్లేదు అని చెప్పేసి వారైతే చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పదకొండు వేల యాభై మూడు ప్రభుత్వం మీద రెండు వందల యాభై కోట్ల భారం ప్రతి నెల పడుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ పదకొండు వేల యాభై మూడు పోస్టుల్లో ఐదు వేల వరకు కేవలం ఉన్నత విద్యాశాఖ పరిధిలోనే పర్టికులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల్లోనే ఈ యొక్క పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి కాంట్రాక్టు క్రమబద్దీకరణపై జియో కూడా జారీ చేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇక్కడ రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో సో ఈ విధంగా చాలాసార్లు వీటికి సంబంధించి జియోలు రిలీజ్ చేసినా లేకపోతే ఆర్డర్స్ ఇచ్చినా కూడా వీటికి సంబంధించినటువంటి క్రమబద్దీకరణ అయితే చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి త్వరలో తొమ్మిది వందల డాక్టర్ పోస్టుల భర్తీ పన్నులు బీఆర్ఎస్ పన్నులు బీజేపీవి కేంద్రంపై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు రాష్ట్రంలోనే సారీ త్వరలో రాష్ట్రంలో తొమ్మిది వందల డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు సో దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి న్యాయం చేయాలి అని చెప్పేసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక రోజు దీక్ష అయితే చేశారు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ మల్లి రో మల్లు రవి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్లో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ మల్లు రవిలు విమర్శించారు హైకోర్టు సూచనల మేరకు రన్నింగ్ లాంగ్ జంప్ పుట్తో పాటు అర్హత పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు అని చెప్పేసి ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి తప్పుగా వచ్చినటువంటి తొమ్మిది ప్రశ్నలకు మార్కులు కలపాలన్నారు లాంగ్ జంప్ షార్ట్ పుట్ రన్నింగ్ను పాత పద్ధతిలోనే నిర్వహించాలన్నారు లాంగ్ జంప్ పురుషులకు నాలుగు మీటర్ల నుంచి మూడు పాయింట్ ఎనిమిది మీటర్లకు మహిళలకు రెండు పాయింట్ ఐదు మీటర్ల నుంచి రెండు పాయింట్ రెండు మీటర్లకు తగ్గించాలన్నారు రన్నింగ్ చేశాక మిగతా ఈవెంట్స్ కోసం కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలని చెప్పేసి లేదంటే మరుసటి రోజు నిర్వహించాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేయడం జరిగింది అన్ని ఈవెంట్స్ను వెను వెంటనే నిర్వహించడం వల్ల అభ్యర్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని ఆయన తెలిపారు ఎత్తుకు సంబంధించి డిజిటల్ విధానాన్ని తీసి పాత పద్ధతిలోనే తీసుకురావాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి స్పందన అయితే లేదు నిన్న కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో తొమ్మిది ప్రశ్నలకు మార్క్ మార్పులు కలపాలని చెప్పేసి సో వీరైతే డిమాండ్ చేయడం జరుగుతోంది మరొకటి వచ్చేసి పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం సమ సమర దీక్షలో కాంగ్రెస్ నేతల హెచ్చరిక అని ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి గర్భిణులకు ఫిజికల్ ఈవెంట్స్ ఉండవు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది మినహాయింపు ఇచ్చినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్గా ఫైనల్కు ఎగ్జామ్కు అనుమతి పరీక్షకు ముందు అండర్టేకింగ్ తప్పనిసరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన బోర్డు అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే గర్భిణి అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మినహాయింపు ఇచ్చింది ప్రిలిమినరీలు అర్హత సాధించినటువంటి వారికి ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఫైనల్ ఎగ్జామ్కు అనుమతిస్తున్నట్లు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటించారు ఈ మేరకు మంగళవారం నో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ప్రస్తుతం గర్భిణులుగా ఉన్నటువంటి అభ్యర్థులకు కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు అయితే ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు ఫిజికల్ ఈవెంట్స్లో పాల్గొని అర్హత సాధిస్తామని బోర్డుకు లిఖత లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది అండర్టేకింగ్ ఇవ్వనటువంటి వారిని ఫైనల్ ఎగ్జామ్కు అనుమతించబోమని చెప్పేసి తెలిపారు ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో ఈవెంట్స్కు హాజరు కావాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది ప్రస్తుతానికైతే వారికి ఈవెంట్స్ లేవు సో వీరికి సంబంధించి ఆ ముందు ముందులోపు వీడు దీనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ ఈవెంట్స్లో మేము పాల్గొంటామని చెప్పేసి ఒక అండర్టేకింగ్ అయితే లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇవ్వకపోతే మీకు ఫైనల్ ఎగ్జామ్స్కి వారిని అనుమతి అయితే అనమాట సో అర్హత శాతం కూడా పెరిగింది ప్రీవియస్గా కంపేర్ చేస్తే అని చెప్పేసి కూడా నేను ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు డెబ్బై శాతం ఈవెంట్స్ అయితే పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా దేహదారుఢ్య పరీక్షలకు మినహాయింపు పొందినటువంటి గర్భిణులు వాంగ్మూలం మూలం ఇవ్వాలి పోలీస్ నియామక మండలి సూచన అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారు మీకు సంబంధించి ఒక వాంగ్ మూలం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో ఆ వాంగ్ మూలం ఇచ్చినటువంటి వారిని ఫైనల్ ఎగ్జామ్స్కి అలవ్ చేస్తారు మరొక అప్డేట్ వచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్ ముగిసినటువంటి రెండో దశ పరీక్షలు గర్భిణులకు మరో మారు పరీక్ష టీఎస్ఎల్పిఆర్బి వెల్లడి అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది ఇంకా వాయుసేనలో ఆఫీసర్ కొలువు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి రెండు వందల యాభై ఎనిమిది పోస్టులకు ప్రకటన విడుదల ఎంపిక అయితే శిక్షణ సమయంలో నెలకు యాభై ఆరు వేల రూపాయలు స్టైఫెండ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి రక్షణ రంగంలో సత్తా చాటాలనుకునేటువంటి వారికి డిగ్రీ అర్హతతో మనకి నోటిఫికేషన్ అయితే యూపీఎస్సీ నుంచి రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణ నర్సులు జపాన్కు స్పెషల్ కోర్సు స్టార్ట్ పైలట్ బ్యాచ్లో ఇరవై ఐదు మంది ఆరు నెలల పాటు కోచింగ్ ఫైనల్ లిస్టులో పాస్ అయితేనే అర్హత విదేశాల్లో నర్సులకు డిమాండ్ సీఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి నిన్న ఒక సమావేశం నిర్వహించి ఇరవై ఐదు మందిని జపాన్కి పంపిస్తున్నారు జపాన్కి ఎంపికైనటువంటి నర్సులతో సీఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇరవై ఐదు మంది నర్సులు అక్కడ వైద్య సేవల్లో భాగస్వామ్యం కానున్నారు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు లాంగ్వేజ్ ఇతర టెక్నికల్ స్కిల్స్ను నేర్పించనున్నారని అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది అక్కడ మీరు నెలకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు సంపాదించవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి విజయవంతంగా కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అక్కడికి అయితే పంపిస్తారు అక్కడ మీరు ఇంత మంచి శాలరీ అయితే అర్న్ చేసుకోవచ్చు అయితే అక్కడ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి బట్ మీకు చివరకు మిగిలేదు ఎక్కువ మంచి మనీనే మిగులుతుంది ఇంటికి కూడా పంపించుకునే అవకాశం అయితే ఉండొచ్చు మరొక అప్డేట్ వచ్చేసి యూపీఎస్సీ నుంచి ఇంటర్ క్వాలిఫికేషన్తో సైన్యంలో ఉన్నత ఉద్యోగం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది యూపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు మూడు వందల తొంభై పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను మీరు అయితే చూడొచ్చు ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సిలో ఐదు వందల ఎనభై ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది డిఎంహెచ్ఓ చిత్తూరు జిల్లాలో యాభై మూడు పోస్టులకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్ సెట్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్